అంటే ఝాన్సీ గారి ఫ్యాన్ నేను, చాలా ఇష్టం ఆవిడ యాంకరింగ్ అంటే. సో ఎప్పుడు ఆవిడ షోస్ అన్ని చూస్తుంటాను, గ్రేట్ ఫ్యాన్ అన్నమాట ఆవిడది. సో ఐ షుడ్ సే కంగ్రాచులేషన్స్, షీఈస్ బీన్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ఆల్ ద షోస్. టుడే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎప్పుడు ఆడియో రిలీజ్ అవుతుందనేసి ఐ హావ్ బీన్ వెయిటింగ్, 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే దీనిలో అందరు మంచి ఆర్టిస్ట్లే. వివేక్ గారు, వివేక్ కొత్తగా పరిచయం అయ్యారు, హీఈస్ వెరీ క్యూట్. లైక్ నేను అదే చెప్తుంటాను, మీరు చాలా క్యూట్గా ఉన్నారు అని ఎప్పుడు రోజు పొగుడుతూనే ఉండేదాన్ని వివేక్ని. బాగున్నారు మీరు, చాలా క్యూట్గా ఉన్నారు, మంచి హీరో మీరు అనేసి అతన్ని. తర్వాత కృష్ణుడు గారు, ఆయన పిక్చర్లు నేను 2-3 చూశాను. ఐ లవ్ హిజ్ యాక్టింగ్, లైక్ ఐఎమ్ వెరీ, నేను ఆయన ఫ్యాన్ చెప్పాలంటే యాక్చువల్లీ. సో బికాజ్ ఇప్పుడు తరం ఆర్టిస్ట్ ఆయన, నేను ఆ కాలం ఆర్టిస్ట్, ఆయన ఈ తరం ఆర్టిస్ట్. సో నేను, నాకు నిజంగా లక్ ఆయనతో చేయడం అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. లైక్ కృష్ణుడు అంత పెద్ద ఆర్టిస్ట్, ఆయన మంచి ఆర్టిస్ట్ అనేసి. అండ్ టోటలీ చెప్పాలంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు టెల్, నా రీఎంట్రీ ఈ పిక్చర్తోనే స్టార్ట్ అయింది, 33 ప్రేమ కథలతో. యాక్చువల్లీ నేను పిక్చర్లో మళ్ళీ యాక్ట్ చేయాలనుకున్నాను. కరెక్ట్గా శివ గారు నాకు ఈ క్యారెక్టర్ ఆఫర్ చేశారు, మదర్ క్యారెక్టర్. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. యాక్చువల్లీ ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలదండి, దేర్ ఇస్ నో వర్డ్స్, దేర్ నో వర్డ్స్ బౌండ్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఐఎమ్ వెరీ లక్కీ టు డూ దిస్ క్యారెక్టర్. నేను చెప్పాను రీఎంట్రీ ఇదేనండి, ఫస్ట్ మీ మూవీలో చేస్తున్నాను, రీఎంట్రీ చేస్తున్నాను, నాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఆవిడ, ఆయన చాలా నేర్పించారు పాపం, ఏంటి చాలా ఏళ్ళు అయిపోయిందండి మీరు చేసి. సో వెరీ హ్యాపీ అండ్ హ్యాపీ టు టాక్ టు యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే శివ గణేష్ 33 ప్రేమ కథలు ఎలా, ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే మన బేసిక్గా ఈ టీం ఎవరు నాకు తెలియదండి, అందరూ కొత్త. మన దిలీప్ అని ఒక రైటర్ అండ్ యాక్టర్, ఆయనతో పాటు కలిసి ఇంటికి వచ్చారు. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నాకు ఒక బుక్లెట్ ఇచ్చారు, ఈ ఆడియో లాంచ్ ఇన్వైటింగ్ బుక్లెట్. ఫస్ట్ పోస్టర్స్ చూసి పడిపోయాను, లైక్ చాలా బాగున్నాయండి పోస్టర్ డిజైనింగ్ అందరికి వచ్చారు అని. బట్ ఈరోజు సాంగ్స్ విన్న తర్వాత కూడా ఐ ఫెల్ట్ గ్రేట్. అంటే హీఈస్ వెరీ ప్యాషనేట్ అండి. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ కలిసాం, ఎంత ప్యాషనేట్ అంటే నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకటే అన్నాడు, సార్ ఇక్కడికి వచ్చింది డూ ఆర్ డై సిచ్యువేషన్లో వచ్చాను అని. ఆ డూ ఆర్ డై సిచ్యువేషన్ ఎంత సిచ్యువేషన్ అంటే, తనకి పాప పుట్టి 12 డేస్ అయింది, ఇప్పటిదాకా పాపను చూడడానికి వెళ్ళదు. ఏంటి అంటే నేను వెళ్తే ఒక్క పని కూడా జరగచ్చు సార్, ఇక్కడ నేను ఉండాలి, ఆడియో రిలీజ్ అయిన తర్వాత వెళ్తాను. సో ఐ రియలీ హార్ట్ఫుల్లీ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఫర్ షూర్ ఇది చాలా మంచి సక్సెస్ అవ్వాలి ఈ మూవీ అని కోరుతూ, వివేక్ అండ్ సునీత కొత్తగా లాంచ్ అవుతున్నారు వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈరోజు పూర్ణిమ గారిని చూశాను. 33 సంవత్సరాలు ప్రేమలోనే గడుపుతాం అంచేత ఇది 33 ప్రేమ కథలు అని తీశారనుకుంటాను. బట్ 64 స్టోరీస్ అని వరల్డ్లో పెద్ద మనకి ప్రాముఖ్యం గల స్టోరీస్ ఉన్నాయి. ఏ కథ అయినా అందులోంచి వస్తుంది, 64 కథలు. అలాగే ఏ ప్రేమ అయినా ఈ 33 ప్రేమ కథల్లోంచి రావాలి. అయితే శివ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఆయన ఒకసారి వచ్చి టీవీ సీరియల్ చేద్దాం సార్ అన్నారు. ఆ తర్వాత ఓ 6 మంత్స్ తర్వాత, లేదు సార్ ఐఎమ్ ప్లానింగ్ టు ఫర్ ఏ మూవీ అన్నారు. వచ్చిన తర్వాత ఈ సెట్ హీ టోల్డ్ మీ ద స్టోరీ, ఇట్స్ వెరీ చాలా చాలా మంచి, అంటే ట్రీట్మెంట్ ఈస్ గుడ్, వెరీ గుడ్ ట్రీట్మెంట్. అలాగే మిస్టర్ పట్నాయక్, అసలు ఇది ఈ సభ ఈ పండుగ అయింది, ఇంతవరకు ఆయన గర్భంతో ఉన్నాడు, ఈవేళ డెలివరీ అవుతున్నాడు. సో ఈ డెలివరీ మంచి పిల్ల చెడ్డ పిల్ల మీకు అప్పుడు తెలిసిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ మనం 3 పాటలు విన్నాం, చాలా అందమైన పాటలు విన్నాం, వినసొంపుగా ఉన్న పాటలు విన్నాం, మెలోడీస్ విన్నాం, కాబట్టి చక్కని బిడ్డనే ప్రసవించాడు ఆయన. సో ఆయనకి ఆయురారోగ్యశ్వర్యాలు ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను. అలాగే మిస్టర్ శివకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మిస్టర్ అనీష్ ఆల్సో, థ్యాంక్స్ అ లాట్, వెరీ కైండ్ ఆఫ్ యూ.